ఈనాడు చూస్తే నాడు నేడుకు నిధులు లేవు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది రెండో విడతలో దాదాపు వెయ్యి కోట్ల బిల్లులు బకాయి వందల పాఠశాలలో నిలిచిపోయిన పనులు అవస్థలు పడుతున్న విద్యార్థులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న నాడు నేడు పథకం నిధులు కొరత ఎదుర్కొంటుంది రెండో దేశ పనులకు సంబంధించి దాదాపు వెయ్యి కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సిమెంట్ కంపెనీలకు యాభై కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి ఫలితంగా సగం పూర్తయిన పనులతో వందల కొద్ది పాఠశాలలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు పనులు పూర్తయిన కొన్ని చోట్ల నాశి బయటపడుతుండగా గమనార్హం గదులు పూర్తిగానే ఉందని పాఠశాలలో తరగతులు వెళ్ళిన విద్యాశాఖ కొన్ని చోట్ల వాయిదా వేసుకుంది ఒక నిజమైన ఒక సంస్కారవంతమైనటువంటి వార్తని అసభ్యతతో కూడిన విధంగా ప్రొజెక్ట్ చేయడం అంటే ఇదే అనమాట ఇప్పుడు స్కూళ్ళు నడుస్తుండగా ఎవరైనా బిల్డింగ్లు కడతాడా వాస్తవంగా నాడు నేడు కిందన లాస్ట్ ఎండాకాలం తర్వాతనే చకచకా చేసుకెళ్ళారు ఆ తర్వాత అప్పట్లో కొన్ని పెండింగ్లో ఉన్న వాటిని పూర్తి చేయమన్నారు మళ్ళీ మిగతా వాటిని ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ అయిపోయాక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక చేపడతామని ప్రభుత్వం అప్పుడే చెప్పుకొచ్చింది దానికి ఇప్పుడు కట్టట్లేదట ఇప్పుడు దానికోసం వాయిదా వేశారట ఎగ్జామ్స్ ఇంకొక నెల రోజులు రెండు ఇది మార్చి నెల వచ్చేసింది ఈ నెల ఆఖరికి వచ్చే నెల ఆఖరిలోనూ ఎగ్జామ్ జరిగిపోతాయి ఆ టైంలో ఎవడన్నా విలీనం చేస్తాడా కామన్ సెన్స్ కనీసం మామూలుగా జర్నలిజం సంగతి పక్కన పెట్టండి సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో అయినా సరే ఎవరైనా అది నమ్ముతారా ఇవాళ రేపు ఎగ్జామ్స్ పెట్టుకుని ఈ నెలలో స్కూళ్ళని విలీనం చేస్తాడు ఎవడన్నా నిర్మాణాలు ఇప్పుడు జరుపుతుంటాడు ఎవడన్నా దాన్ని ఇట్లా అడ్డకోలుగా రాసుకురావడు ప్రతిదీ ఆర్థిక ప్రభుత్వానికి చేత కావట్లేదు అంటే ఇక్కడ సంక్షేమ పథకాలుని ఆపించాలి రేపు పొద్దున తెలుగుదేశం అధికారంలోకి రావాలి సంక్షేమ పథకాలు ఎత్తేయాలి అది జనం నోటితోనే చెప్పించాలి మద్యం కనుక ఎట్లయితే మద్యం నిషేధం పెట్టినప్పుడేమో మీరందరూ చచ్చిపోతారు మీ మొగుళ్ళు పోతారు మీరందరూ ముండమొస్తారు తర్వాత మీ పిల్లలందరూ కూడా అనాథలైపోతారు కాబట్టి మధ్య నిషేధిస్తున్నామని ముందు చెప్పి ఆ తర్వాతన రాష్ట్రం డబ్బులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి దాంతో ఈ రాష్ట్రానికి కష్టం వస్తుంది ఈ రాష్ట్రంలో సామాన్యులకి ఏం చేయలేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం ఎవరికి ఏం చేయలేము కాబట్టి మధ్య నిషేధం ఎత్తేస్తున్నారని ఇదే పత్రిక ఇదే ఈనాడు రాసుకొచ్చినప్పుడు అప్పుడు అదే మధ్య నిషేధం లేకపోతే మీరు అందరు నాశనం అయిపోతారు ఆ తర్వాత మద్య నిషేధం అయితే కనుక నాశనం అయిపోతారు అట్లా కన్విన్స్ చేసేసింది తన వార్తల శైలితో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల చూస్తూ చదువుతూ ఉంటే లేకపోతే కనుక మధుబాబు షాడో నవలు చదువుతూ ఉంటుంటే నిజంగా మనం ఆ ప్రపంచంలోకి ఉంటుంది వీళ్ళు వార్తల్లో అట్లా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళి మనల్ని ఒక అబద్ధాల ప్రపంచంలో ఓలలాడిస్తారు ఆ తర్వాత వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని మనం నమ్మి చివరికి మన ఇంట్లో వాళ్ళు కూడా కరెక్ట్ కాదేమో అని మనం ఫీల్ అవ్వాలన్నమాట అంత దుర్మార్